ఈ సినిమాలో హీరోయిన్స్ నా సీనియర్స్ యాక్చువల్లీ ఇన్ అవే. ఓకే, ఒక నిత్య నరేష్ అనేది మెయిన్ లీడ్ అంటూ ఏం లేదు దీంట్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇద్దరికి ఈక్వల్ పాత్రలు, అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ రోల్ ఆఫ్ సబ్స్టెన్స్. ఒకటి ఒకటి డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్లో బ్యూటీ ఏంటంటే హీరోయిన్స్ అంటే జస్ట్ గ్లామ్ డాల్స్ లాగా కాదు దీంట్లో, అంటే వెరీ ఒక నిత్య ప్లేస్ అ వెరీ స్ట్రాంగ్ బాస్ క్యారెక్టర్ అన్నమాట. వెరీ స్ట్రాంగ్ హార్టెడ్ ఉమెన్ అండ్ చాలా కంట్రోల్, షీ టేక్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు కంట్రోల్. మొత్తం నాకు బాస్ బేసిక్లీ, నేను దొంగ డాక్టర్ని సినిమాలో, దొంగ డాక్టర్. డాక్టర్ వచ్చి ఇంకా డబ్బుల కోసం చేరిపోతాడు, దానికి రీజన్స్ ఉంటాయి, అంత రీజన్స్ ఉంటాయి క్యారెక్టర్కి. తిని కింద పని చేస్తుంటాడు, తినేమో షార్ప్. సో ఆ క్యారెక్టర్, సో వీడి ఇంటెలిజెన్స్ వాడి వీడికి ఓన్లీ హాఫ్ నాలెడ్జ్, వీడికి తను కంప్లీట్లీ తను సీఏ ఆఫ్ హాస్పిటల్ అన్నమాట. సో వీడు వీడి ఎవ్రీ స్టెప్ వీడు మిస్టేక్స్ చేస్తుంటే ఎలా కవర్ చేస్తుంటాడు, ఒక ట్రాక్ ఉంటుంది ఇద్దరు, తను తను అయ్యి చేస్తుంటుంది. సో తను కూడా ఆ క్యారెక్టరు, తను కూడా ఆ క్యారెక్టర్ చాలా బాగా పోషించింది. యాక్చువల్లీ సర్ప్రైజ్, ఫస్ట్ సినిమా చేస్తుంది. సో ఫస్ట్ సినిమా వచ్చేసరికి ఓకే, అందుకు కొత్తలే కదా మేనేజ్ చేసి, బట్ ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. శ్రావ్యా యాజ్ సెకండ్ లీడ్ కాదు, ఇంకో హీరోయిన్. షీ ప్లేస్ ఈ ఒక టిపికల్ పిస్నారి క్యారెక్టర్ అన్నమాట. డబ్బులు వాల్యూ ఎక్కువ ఇస్తుంది, నేను హ్యూమన్ రిలేషన్స్ ఇంపార్టెంట్ అంటుంటాను అనమాట. సో ఈ అంతే, అంటే ఈ ఇద్దరు దాని మీద కాన్ఫ్లిక్ట్. వీడిని ఆల్మోస్ట్ వీడికి ఎంత డబ్బులు ఇంపార్టెన్స్ ఏంటంటే వీడికి నేర్పిస్తుంటుంది, వీడికి అంటే వీడిని పరమటార్చర్ పెడుతుంటుంది వాడికి, చూపి డబ్బులు ఇంపార్టెన్స్ ఏంటో వీడికి తెలిపిస్తుంటుంది. వీడంటే తనకి ఏంటంటే హ్యూమన్ రిలేషన్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి వీడు తనకి నేర్పిస్తుంటాడు. బట్ ఈ క్యారెక్టర్లో ఉంటుంది అండ్ వాళ్ళ ఇది కూడా, వాళ్ళ క్యారెక్టర్ ఆ పిస్నారితనంలో ఈ ఆ లవ్ స్టోరీ అనేది చాలా బ్యూటిఫుల్గా రాసాడు. అంటే అంత డీటెయిల్స్లోకి వెళ్ళలేను నేను, బట్ ఆ ఇద్దరు క్యారెక్టర్స్ అంత స్ట్రాంగ్, అంటే ఎంత డిఫరెన్స్ ఇద్దరు, ద వే దే డీల్ విత్ లైఫ్ ఇస్ డిఫరెంట్. డాక్టర్ చంద్రశేఖర్ MBBS. నువ్వే చూసుకోవాలి అందులోనూ ఏం తెలియదు నాకు, ఎక్కడ ఒకటేమో డాక్టర్ కాదు, వాడికి ఇంజక్షన్ ఎక్కడ చేయాలో తెలియట్లేదు. ఇంకోటేమో జాకెట్ల గుక్స్ వేస్తుంట్రా, ఫేస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తుంటారు. కోమల ఉన్నాడు కుట్లేత కిక్కే వేరే. ఆ డైరెక్టర్ గిరి గురించి మాట్లాడుతుంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే ఒక ఫేమస్ రైటర్ కదా తెలుగు ఇండస్ట్రీ, చాలా మూవీ ఫేమ్, అంటే ఈజ్ డన్ లాట్ ఆఫ్ మూవీ. నాకు తెలీదు ఆయన ఫస్ట్ ఎలా పరిచయం ఏంటంటే, ఇతను ఒక సినిమా స్క్రిప్ట్ తీసుకొచ్చాను, సో పరిచయం చేసుకున్నా ఫస్ట్ అండ్ ఆయన సినిమా డైరెక్టర్ అని కూడా నాకు తెలియదు, అంత అంత ముఖపరిచయం అవ్వాలి ఫస్ట్. సో స్క్రిప్ట్ చెప్పారు, ప్రాబ్లీ రైటర్ ఏమో అని అనుకుంటున్నా, అందుకని దాని తర్వాత ఎందుకు బాగుండదు అని చెప్పి స్క్రిప్ట్ చాలా స్క్రిప్ట్ చెప్పేసరికి ఫస్ట్ హ్యూమర్ బాగుండింది స్క్రిప్ట్లో అండ్ ఈ క్యారెక్టర్ ఈ ఫస్ట్ హాఫ్ ప్లే అంతా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ సినిమా, బాగుంది బాగుంది అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఇంకెలా వెళ్తుంది సెకండ్ హాఫ్, అసలు క్రక్స్ ఏంటో తెలియాలి కదా. వెళ్తున్న లోపల లవ్ స్టోరీ ఒకటి స్టార్ట్ అవుద్ది, లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఆ లవ్ స్టోరీ చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీ ఏ హీరోని ఇప్పుడే చెప్పను నేను, లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి డెప్త్ ఉందిరా, చాలా లేయర్స్ ఉంది ఇంట్లో అనుకున్నా, బాగుంది బాగా రాశారు. సెకండ్ హాఫ్కి మళ్ళీ ఆ లవ్ స్టోరీ అయిపోద్ది, సెకండ్ హాఫ్ మళ్ళీ బ్యాక్ టు హాస్పిటల్ ఈ గోల్ వస్తుంటుంది. వచ్చేసరికి ఓకే మళ్ళీ బాగుంది, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్, అది ఏంటి అంటే మంచి లవ్ స్టోరీ రాశాడు, క్యూరియాసిటీ. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ని సస్పెన్స్ ఒక చిన్న యూనిక్ పాయింట్ ఉంది, అక్కడి నుంచి తీసుకెళ్ళారు. ఆ బ్లాక్ బాగుంటుంది, ఇంటర్వెల్లో బాగా ఎండ్ చేశారు, మంచి లాక్ పెడతారు. ఆ లాక్ తర్వాత ఎలా వదులుస్తున్నాడు వదులుస్తున్నాడు అనేసరికి ఒరి అమ్మ ఏంటి చెప్తున్నాడు, బాగుంది బాగుంది ఏం చూద్దాం క్లైమాక్స్ ఎలా వస్తుందో ఏంటో అని ఇలాగ ఉన్నాను ఫస్ట్. తర్వాత ఇలాగ వచ్చాం, తర్వాత ఇలాగ ఉన్నాను, ఇంకా ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చెప్పి లాస్ట్కి ఇలా ఉన్నానమాట, త్వరగా చెప్పండి ఏం జరుగుతుంది అన్నట్టు. ఇంక ఎప్పుడైతే సెకండ్ హాఫ్ పూర్తి చేశారో చిన్న పాయింట్ ఉంటుంది, ఇంకా అంటే అంత చాలా రోజుల తర్వాత అంత ఎఫెక్ట్ అయ్యాను ఒకటి. అంటే నేను కొన్ని సినిమాలు ఉంటాయి అవి చెప్తే మళ్ళీ రెఫరెన్స్ వచ్చేస్తాయి, నేను చెప్పను, అది చూసి అంత నీ వర్క్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే ఎడిటర్లో ఉన్నప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ ఆ టైంలో, ఒక ఎనీ రెఫరెన్స్ అని ఏది ఆ టైంలోనా? లేదు రెఫరెన్స్ ఇవ్వను నేను, ఇప్పుడు రెఫరెన్స్ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది, డైరెక్ట్ రెఫరెన్స్లు ఉన్నాయి అందుకు. సో చూసి ఈ సినిమాలో ఒక పార్ట్ ఉండాలి మనం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. రెఫరెన్స్ చాలా మంచి స్క్రిప్ట్, అంటే ఎలా ప్రాసెస్ చేయాలి ఎప్పుడూ మనం అన్ని ఒక అద్భుతమైన స్క్రిప్ట్ వస్తుందని అనుకుంటాం, చాలాసార్లు డిసప్పాయింట్ అవుతుంటాం. అదే ఎక్స్పెక్ట్ చేశాను, నేను ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా విన్నాను. విన్నసరికి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలి అన్నీ ఉంది దాంట్లో. ప్లస్ అసలు యుఎస్పి ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అల్టిమేట్ అండ్ లవ్ స్టోరీ హార్ట్ ఆఫ్ ద మూవీ.
అండ్ బేసిక్ ఏంటంటే లవ్ అనేది పవర్ఫుల్ ఎమోషన్, అందరూ తెలుసు. లవ్లో పడేదాన్ని కాదు, అంటే పేరెంట్స్, మీకు మీ పేరెంట్స్ కానీ మీ వైఫ్ కానీ ఎవరు సరే కిడ్స్ కానీ, ఒక లవ్ ఒక ఎమోషన్ ఉంటుంది, ఇట్స్ వెరీ స్ట్రాంగ్. అంటే వాళ్ళ కోసం అంటే అంత 100% లవ్లో ఉన్నామంటే ఎంత దూరం అయినా వెళ్తాం. ఈ ఛాలెంజ్ ఆ సెల్ఫ్స్ అండ్ ఆ ఛాలెంజ్ చేస్తున్నట్టు కూడా అనిపించదు, ఆ కష్టం కూడా తెలియదు. అండ్ హీరో హీరోయిన్ మటుకు కాదు, ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్ర ఆ ఎమోషన్కి వాళ్ళు ఎంత దూరం వెళ్తారు, దానివల్ల ఏం జరుగుతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇంటర్వెల్ నుంచి అది డ్రైవ్. సో ద వే హీస్ ఎండెడ్ ద ఫిలిం అది చాలా యూనిక్గా అనిపించింది నాకు. అండ్ పర్సనల్గా నాకు చాలా ఎఫెక్ట్ అయ్యాను, నేను 2 డేస్ దాని గురించి ఆలోచిస్తూ వచ్చినాను. బట్ మూమెంట్ అయినా ఇంకా ఆలోచించలేదు, ఇంకో 2వ సారి ఆలోచించి చేస్తున్నామండి స్క్రిప్ట్. డౌట్లు అయితే నాకేం లేదు, ఏం డౌట్స్ లేవు, స్క్రిప్ట్ పక్కాగా ఉంది. ఒకసారి జస్ట్ ఒకసారి నేను డైజెస్ట్ చేసుకోవాలి స్క్రిప్ట్, బట్ చేస్తున్నామండి డెఫినెట్లీ. నాకు 2 డేస్లో ఎప్పుడు అనేది మనం డిస్కస్ చేద్దాం. 2 డేస్ కంప్లీట్లీ ఐ వాస్ ఒక ట్రాన్స్లో కొనిపోయాను. బాగుంది రా స్క్రిప్ట్ ఇది, అంటే అంత క్యారెక్టర్స్ అంత బాగా ఎఫెక్ట్ చేసింది. అండ్ ఈ 2 హీరోయిన్స్ అన్నోళ్ళు చాలా చాలా క్రూషియల్ రోల్ ఆడింది దాంట్లో. సో వాళ్ళకు కూడా ఈజీ కాదు రోల్స్, చాలా కష్టమైన రోల్స్.